మొన్న జగనన్నను హతమార్చాలని చూశారు. నేడు బడుగు బలహీన వర్గాల నేత రాజ్యసభ సభ్యులు కృష్ణయ్యపై స్థానిక ఎమ్మెల్యే బియ్యప్ప మధుసూదన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్యపై మరియు స్థానిక ఎమ్మెల్యేపై బొజ్జల సుధీర్ రెడ్డి రాళ్లదాడి చేయించాడు. అయితే అదృష్టవశాత్తు ఆ రాయి తలకి తగలకుండా వేపుకి తగలడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ రాయిని చూపిస్తూనే ఎన్నికల ప్రచారం కొనసాగించారు నేతలు. అయితే ఈ రాయి దాడి చేసింది టీడీపీ నేతల పనేనంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మొన్న ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఇలాంటి పెరికి పంద రాజకీయాలు చేస్తే ఎవరో భయపడరని, ప్రజలు మాపై చూపిస్తున్న ఆదరణ తట్టుకోలేకే ఎలాగైనా మమ్మల్ని హతమార్చాలని ఇలాంటి రాళ్ల దాడులు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బొజ్జల సుధీర్ రెడ్డి చేయిస్తున్నాడని అన్నారు. గతంలో ఇదే ఏర్పేడులో ఇసుక మాఫియాతో ఇబ్బంది పడుతున్న రైతులను 17 మందిని లారీల ద్వారా చంపించిన చరిత్ర తెలుగుదేశందేనని, నేడు మమ్మల్ని కూడా హతమార్చి రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేసుకోవాలని బొజ్జల సుధీర్ రెడ్డి ఆరాటపడుతున్నాడని అన్నారు. ఇలాంటి రాళ్ల దాడులు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బొజ్జల సుధీర్ రెడ్డి చేయిస్తున్నాడని వైసీపీ నేతలు అన్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.